కలయుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా గత కొన్ని రోజులుగా తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు చాలా తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తూ ఉన్నాయి. వ్యవస్థల మీద నమ్మకం లేదు, ఆచార వ్యవహారాలని మంట కలిపేటువంటి ఆలోచనలు, ఇది తీవ్ర స్థాయికి వెళ్ళి రాజకీయాల్లో రాజకీయ పార్టీల్ని ప్రశ్నించే వాడిని నోళ్లు మూయించడం ఎలాగో, ఎదురుదాడి చేయడం ఎలాగో తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేవాలయాల్ని ధార్మిక సంస్థలను కూడా వదిలిపెట్టట్లేదని అనుకోవటానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ఆగమ శాస్త్ర పండితులు ఈ రాష్ట్రంలోని కాదు దేశంలో ఆగమ శాస్త్రం మీద పూర్తి పట్టున్నటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరు రమణ దీక్షితులు గారు. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం, వంశపారంపరంగా ఏదైతే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిపేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఆగమ శాస్త్ర నిబంధనలకి లోబడి మాత్రమే జరుగుతాయనేటువంటి విషయాన్ని కూడా తెలిసి మరి ఆయన మీద ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఎంత దురదృష్టకరం అంటే, ఆయన ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆ కుటుంబం తరతరాలుగా దేవునికి మరి దైవ సన్నిధిలో గడిపితున్నటువంటి కుటుంబం, ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు స్వార్థం లేనటువంటి కుటుంబం, అక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద ఆయన బాధపడి జరుగుతున్న విధానం తప్పు, దీనివల్ల అరిష్టం, ఈ రాష్ట్రానికి దేశానికి కూడా అరిష్టం అనేటువంటి ఒక భయంతో ఆయన చేసినటువంటి సూచనలు, అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఆయనకి ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా వీళ్ళ జీతాలు ఇస్తే బతికేటువంటి జీతగాళ్ళలాగా భావిస్తూ 60 సంవత్సరాలకి రిటైర్ చేస్తాం అనేటువంటి నెపంతో ఆయన్ని పక్కన పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఆయన కనీసం అనుకున్నది చెప్పడానికి కూడా ఆ పుణ్యక్షేత్రంలో స్థలం లేక చెప్పేటువంటి అవకాశం లేక పొరుగు రాష్ట్రానికి వెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి అంచనా వేసుకోవచ్చు. ప్రజలందరినీ కూడా గమనించామని చెప్పి కోరుకుంటా ఉన్నాను. గతంలో అనేక అపవాదులు వేసినటువంటి ఈ పచ్చ చొక్కాల వాళ్ళు ఈరోజు అనేక ధార్మిక సంస్థలకి అనేక దేవాలయాల్ని పొట్టను పెట్టుకుంటున్నటువంటి విధానాన్ని కూడా ఒక్కసారి గమనించాలని కోరుకుంటా ఉన్నాను. ఇదే విజయవాడలో రోడ్డు వైడెనింగ్ కార్యక్రమాల్లో కానీ అనేక సందర్భాల్లో అనేక గుళ్ళని నాశనం చేసినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా వాటిని మళ్ళా పునర్నిర్మించేటువంటి ఆలోచన కానీ ఆ భక్తుల మనోభావాన్ని కాపాడేటువంటి కార్యక్రమంలో తీసుకోవాల్సిన చర్యలు కానీ ఎక్కడా చేపట్టేటువంటి పరిస్థితి. ఈరోజు రమణ దీక్షితులు గారు అడిగినటువంటి విషయం ఏంటి, అయ్యా ప్రతిదానికి శాస్త్రపరంగా చేయాల్సినటువంటి విధానాలు ఉంటాయి, మీరు మీ ఇష్టానుసారంగా సమయాల్ని మార్చడం మంచి విధానం కాదు అని చెప్పారు.
మరి తోమాల సేవ కానీ సుప్రభాత సేవ కానీ ఈ సేవలకి ప్రత్యేకంగా ఒక సమయం ఉంటుంది. సుమారుగా 3 గంటల సమయంలో చేసినటువంటి సుప్రభాత సేవను తీసుకొని వచ్చి 1 గంటకి చేసేయండి. ప్రసాదాలు, వాటికి ఆ కైంకర్యాలు, వీటన్నిటికి కూడా ఇంత సమయం అవసరమా? అట్లా ప్రతి దానిలో కూడా శాస్త్రవిరుద్ధంగా మంత్రవిరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మంచిది కాదని చెప్పడం నేరమా అని అడుగుతా ఉన్నాను. ఒక వంశపారంపరంగా వస్తున్నటువంటి పూర్తి విషయజ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తి, మిరాసి దీంట్లో వచ్చినటువంటి వ్యక్తి, స్వామివారికి ఉన్నటువంటి ఆస్తుల వివరాలు 96 దాకా పూర్తిగా ఆయనకున్నటువంటి విషయాన్ని బట్టి ఆయన చెప్పి 96 తర్వాత దీని మీద సరైనటువంటి మరి పర్యవేక్షణ జరగట్లేదు. ఇవి ఎక్కడున్నాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని భక్తులకి మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ ప్రయత్నం చేయాలని చెప్పడం నేరమా అని అడుగుతా ఉన్నాను. 2017 డిసెంబర్లో దాదాపుగా 20 రోజులు ఒక చిన్న షార్ట్ సర్క్యూట్తో ఏదో అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని 20 రోజులు స్వామివారికి మరి వకులాదేవి సమక్షంలో జరగాల్సినటువంటి ప్రసాదాల తయారీలకన్నింటినీ నిలిపివేసి అక్కడ మీరు తవ్వి లోపల బంగారు నాణ్యాలు దొరుకుతాయనేటువంటి దాంతో తవ్వకాలు జరిపిన విషయం నిజం కాదా అని అడుగుతా ఉన్నాం. దీనికి సమాధానం ఇంతవరకు లేదు. మరి దురదృష్టవశాత్తు కేఈ కృష్ణమూర్తి గారు అయితే మరి ఏ విషయంలో ఆయనకు సంబంధించిన రెవెన్యూ శాఖలో ఆయనకున్నటువంటి మరి అసలు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆయనకున్నటువంటి పరిధి ఏంటో, ఆయనకున్నటువంటి మరి ఆ శాఖ మీద వారికి ఎంతమాత్రం మరి ముఖ్యమంత్రి గారు డెసిషన్స్ తీసుకునే దానికి అవకాశం ఇస్తున్నారో మాకు తెలియదు, కానీ నేను ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన ఆ శాఖలో ఆయన ఉన్నటువంటి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడారు నాకైతే తెలియదు, కానీ చాలా దురదృష్టం. చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ ఆయన, మరి అక్కడ ఎంప్లాయీస్ మీద మాట్లాడలేనటువంటి వ్యక్తి, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ ఇచ్చుకున్నటువంటి వ్యక్తి, మిరాసి వ్యవస్థలో వంశపారంపరంగా వాళ్ళకున్నటువంటి హక్కుల గురించి గతంలో కోర్టులు ఆక్షేపణలు చెప్పి డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు మళ్ళా వాళ్ళని వాళ్ళ ఎంప్లాయీస్ లాగా 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసేస్తామంటే ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు లేక ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేక ఏదో రాజకీయంలో బుల్డోజ్ చేసినట్టుగా బుల్డోజ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తస్మాత్ జాగ్రత్త, బ్రాహ్మణులతో పెట్టుకుంటా ఉన్నావు. ఆ రోజు ఐవీఆర్ కృష్ణారావు గారు 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, నిస్వార్థంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సేవ చేసిన దానికి ఫలితంగా నువ్వు చేసింది మేము మర్చిపోలేదు. ఈరోజు మళ్ళా రమణ దీక్షితులు గారిని దాంట్లో వేలు పెడతా ఉన్నావు, కబడ్దారని చెప్తా ఉన్నాం. నీ ఇష్టానుసారంగా వ్యవస్థల్ని కుప్పకూర్చే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ కూర్చోడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా దీని మీద పూర్తిగా ఒక బ్రాహ్మణులే కాదు, ఈరోజు మరి సన్నిధి గొల్లలు వారికి ఉన్నటువంటి రైట్లు కూడా నువ్వు నాశనం చేస్తూ ఉన్నావు. వారు కూడా వంశపారంపరంగా వస్తున్నటువంటి వాళ్ళ హక్కుల్ని కాల రాస్తూ ఉన్నావు. వాళ్ళని కూడా నీకు 100 మాగదులుగా ఊడిగాలు చేసేవాళ్ళగా నువ్వు చేసినటువంటి విషయాన్ని కూడా యాదవ నాయకులు ఎవరు కూడా మర్చిపోలేదన్న సంగతి కూడా చెప్తా ఉన్నా. 80లో రామకృష్ణుడు వియ్యంకుడికి నువ్వు చైర్మన్ ఇచ్చినంత మాత్రాన సన్నిధి గొల్లలకు చేసినటువంటి అన్యాయాన్ని మర్చిపోరని సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వ్యవస్థల మీద పాటు చేయాలన్నటువంటి దుర్మార్గ పాలన చేసేటువంటి నీకు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకునేటువంటి రోజు అతి తొందరలోనే ఉన్నదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు అవకాశం ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని మేము పూర్తి స్థాయిలో మీరేవైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి పౌరోహిత్యంలో కానీ దీంట్లో ఉన్నటువంటి స్వామివారి సేవలు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి శక్తి ఉన్నంత వరకు ఖచ్చితంగా వారి కార్యక్రమాలు కొనసాగిస్తారు. దాంట్లో ఎటువంటి ప్రభుత్వ
మరి ప్రమేయం ఉండకూడదు అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్సీపీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన ప్రకటన చేయటం చాలా హర్షించదగ్గటువంటి విషయం. ఆయనకి ఉన్నటువంటి గౌరవం, ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు ఆ ఒక్క మాటల్లోనే తెలుస్తాయి. ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి ఎన్నో దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల గురించి ఇస్తే దాదాపుగా 2,750 రూపాయలు 25-30 వేల దేవాలయాలను గుర్తించి ఇచ్చినటువంటి ఆ రోజు నుంచి నువ్వు 5,000 రూపాయలు ఇస్తానని చెప్పి బడాయి మాటలే తప్పించి కనీసం దాంట్లో సగం దేవాలయాన్ని కూడా తీసుకురానటువంటి పరిస్థితి ఈరోజు మేము అనుభవిస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలని కట్టిపెట్టాలని తక్షణం రమణ దీక్షితులు గారిని ఆయన కార్యక్రమాల్లోకి ఆయన చేసుకునేటువంటి పనుల్లోకి మీరు అడ్డు తగలకుండా ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చినటువంటి మరి ఆభరణాల తేవేక్యమి మైసూర్ మహారాజు ఇచ్చినటువంటి ఆభరణాల్లో ఆయన చెప్పినటువంటి ఆ పింక్ డైమండ్ ఏదైతే ఉందో దాని గురించి అయితే కానీ ఖచ్చితంగా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నిన్న మాట్లాడుతున్నటువంటి క్రమంలో జెనీవాలో ఆక్షన్కి వచ్చినటువంటి ఆ వజ్రం ఇదేనటువంటి ఒక సంశయాన్ని వెలుబుచ్చినప్పుడు ఒక అథారిటీగా ఆయన మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఒక సిబిఐ ఎంక్వైరీ ద్వారా మాత్రమే ప్రజల మనోభావాల్ని గౌరవించినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. కులమతాలకి అతీతంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఇలవేల్పుగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళ మనోభావాలు దెబ్బతగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీని మీద నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఎంతైందని ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మీకు అనుకుంటూ దీని మీద మరి అటు వైఎస్ఆర్సీపీ తరఫున బ్రాహ్మణ సమాజం తరఫున భక్తుల తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తాం అన్నటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ.